భాస్కర్ రెడ్డి, నా ఊర్లో కూడా పోలింగ్ శాతం 60% తగ్గలేదు పెరగలేదు అన్నాడు. నేను నీతి నిజాయితీ, నా కొడుకు నా భార్య నా తమ్ముళ్ళు అందరూ చెప్పారు నీతి నిజాయితీగా ఉండాలని. అయ్యా నాయన భాస్కర్ రెడ్డి, నీకోసం కాదు, నువ్వు భయపడి కాదు, నేను ఆత్మాయత్నం చేసుకుంటే తెలుగు చంద్రయ్య నియోజకవర్గం ప్రజల కోసం టోటల్ 100 395 బూతుల్లో వెబ్ ఇది పెడితే ఎక్కడ గాని జరిగిన వెబ్ స్కాన్ జరిగితే ఆ వెబ్ స్కాన్ ద్వారా ఎక్కడ జరిగిన దొంగ ఓట్లు జరిగిన సైక్లింగ్ జరిగిన ఈఆర్ఓ గారికి అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలిసింది. కాబట్టి నువ్వు చేయలా, లేదంటే నువ్వు వదిలిండేవాడు కాదు. తెలుగుదేశం విలేజ్ జరిగిందన్నావు కదా, నువ్వు ఇంతంతో పోరాడినావు, అధికారుల దగ్గరికి వెళ్ళావు, ఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళావు, ఏఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళారు, ఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళారు, డిఓ గారి దగ్గరికి వెళ్ళారు, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళావు, కోర్టుకి వెళ్ళావు, ఎక్కడ తెలుగుదేశం నాయకులు చేయలే. అదేవిధంగా నాకు తెలిసి 395 నియోజక మండల 395 సంబంధించిన బూతుల్లో వైసీపీ నాయకులు కూడా ఎక్కడ సైక్లింగ్ జరగల. ప్రతి ఒక్కరు కూడా నీ స్వభావం తెలుసుకున్నారు. ఇతను వాడుకొని వదిలేస్తాడు, ఈ 5 సంవత్సరాల వాడుకొని వదిలేస్తాడు, మనల్ని కాపాడడానికి ఎక్కడగానే చేయలే. అందరూ ప్రజాస్వామ్యం చేశారు వైసీపీ నాయకులు కూడా, మీకు ద్వారా మీ మీడియా ద్వారా వాడుకు చేతి దండం పెడుతున్నా. ఈసారి ప్రజాస్వామ్యాన్ని అందరూ రక్షించాం, తెలుగుదేశం రక్షించాం, వైసీపీ కూడా. నీ మాయలో ఏ నాయకుడు పల్లా 15 సంవత్సరాలు నీ జెండా మోసి మోసిన దానికి వాళ్ళకి ఏమేమి శిక్షలు వేసినావు, ఏమేమి పదవులు ఇచ్చినావు, ఏ విధంగా వాళ్ళ ఆర్థికంగా దక్కావు, ఏ విధంగా పదవులు రానికుండా చేసావు వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు నీకోసం కాకపోయినా ప్రజాస్వామ్యాన్ని చంద్రగిరిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఓటు వేసుకునే విధంగా చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా మీ ద్వారా చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇంకో కూడా అన్నాడు, నేను అనుకో ఉంటే 5 సంవత్సరాల్లో ఒక రోజు గాని ఆయన పైన గానీ ఆయన కుటుంబం పైన గానీ నేను ప్రెస్ మీట్ పెట్టలా అన్నాడు. నా పైన దేని ప్రెస్ మీట్ పెడతావు భాస్కర్ రెడ్డి, నేనేనా గంజాయి స్మగ్లరా, రెడ్ శాండ్ స్మగ్లరా, మాఫియానా, లేదా గ్రానైట్ స్మగ్లరా? నాకు ఎన్నెన్నో క్వారీలు ఉందన్నావు. నాకుంది ఒకే క్వారీ అయ్యా భాస్కర్ రెడ్డి. అయ్యా భాస్కర్ రెడ్డి గారు, నాకుండేది 2004లో ఒక క్వారీ వచ్చింది, ఒకే క్వారీ 3 హెక్టార్లు. దాని తర్వాత 2016లో ఎక్స్టెన్షన్ 7.5 హెక్టార్ వేసుకున్నా. నీ వల్ల 7.5 హెక్టార్ ఆర్డర్ కాగితం వచ్చినా ఎగ్జిబిషన్ కట్టి ఇంతవరకు లీజీలా. ఆ 3 హెక్టార్లు 7 హెక్టార్ల పైన 50 కోట్లు పెనాల్టీ వేసిన నేనేం పట్టించుకోలేదన్నావు. సాక్షి నీకు ఇస్తా, నువ్వు అన్నావు కదా ఎవరో బంధువు అడిగినాడని, ఆ బంధువు నిన్న నీ జోలికి రాలేదు కదా నాయన, ఎందుకు ఆయన జోలికి పోయినావు అన్నావు. నువ్వేం చెప్పినావు సమాధానం ఏపీఎండిసి వెంకటరెడ్డి గారు వాళ్ళ వీఎంగడికి ఏం చెప్పినాడు అందరు తెలుసు. 50 కోట్లు పెనాల్టీ ఇచ్చినావు, ఫ్యాక్టరీలు 3.5 కోట్లు ఏమిచ్చినావు, నాకు ఏం చేశానంటావు. ఆర్థికంగా నన్ను 3 సంవత్సరాలు ఎంత నష్టం తీయాలి అంత నష్టం చేశావు. నాకు అప్పులు చేసుకున్నా, నేను సంపాదించిన 2004 నుంచి 2014 నుంచి సంపాదించిన ఆస్తులు అమ్ముకుంటూ రాజకీయం చేశా. నాకు చంద్రగిరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాకు సహాయపడినారు, వారు అండదండలతో నాయకుడికి ఎదిగా కుటుంబ సభ్యులే ఈరోజు నాకు ఎనకాల నడిపించారు పార్టీని, నన్ను వాళ్ళ అండదండలతో రోడ్డుకు వచ్చా. నీలాగా ఎర్రచందనం మాఫియా చేయలా, నీలాగా ఎర్రచందనం కింగ్ పిన్ కాలా, నీలాగా ఎర్రచందనం సమగ్రులు కొనిచ్చిన వెహికల్లో కార్లు పెట్టుకుని బెంజ్ కార్లు ల్యాండ్ క్రూజర్లు మార్తి కార్లు పెట్టుకుని తిరగల సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. నీ అవినీతి బాగోతే కూడా తొందరలో పెడతా. విత్ ఎన్ని ఎకరాలు కొన్నావు, ఏ ఎకరాలో తుడాలకు సంబంధించిన రోడ్లు వేసావు, ఎక్కడెక్కడ ల్యాటరీలు పెట్టావు, ఆ ల్యాటరీల ద్వారా టెండర్ల ద్వారా నువ్వు తుడాలేట్లు తీసుకుని అన్ని ఉంది సాక్ష్యాలు ఆయన. భాస్కర్ రెడ్డి గారు మీకు ఇస్తా అన్ని, దాంట్లో పడద్దండి, మీరు తొందరపడాల్సి మళ్ళీ.